ओके हाई फ्रेंड्स नीन मी वीडियो ओक मिनी इन्वर्टर अनेदी ई विधंगा तयार चेसि चूपिस्तानु एदैते चाला ईजी फ्रेंड्स नीन जस्ट ओक ट्रांजिस्टर अनेदी यूज चेसानु अलागे ओक ट्रांस्फार्मर अंड ओक बल्ब यूज चेसानु इप्पुडु ई विधंगा वर्क अवुतुंदो मीकु चूपिस्तानु అండ్ చూసారు కదా ఇది విధంగా వర్క్ అవుతుందో. మీరు కానీ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది అనమాట. ఆ బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ని ఎప్పుడు తయారు చేసి అప్లోడ్ చేసా మీరు వెంటనే చూడొచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ గైస్ మనకు ముందుగా ఒక ఐఆర్ఎఫ్ జెట్ 449 అనే మోస్ఫెట్ అనేది కావాలి. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఆ మోస్ఫెట్ తీసుకొచ్చి ఏదైనా క్లిప్కి మీరు తగిలించండి, ఎందుకంటే సాల్డరింగ్ చేసేప్పుడు మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. తర్వాత మనకు ఒక 1K కానీ 1.2K అని రెజిస్టర్ తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు ఆ రెజిస్టర్ తీసుకొచ్చి నేను ఎక్కడ సాల్డరింగ్ చేసాం సేమ్ అదే ప్లేస్లో మీరు మోస్ఫెట్కి సాల్డరింగ్ చేసేయండి. తర్వాత మనకి 12 amp ట్రాన్స్ఫార్మర్ అనేది కావాలి. ఇక్కడ మనకి 2 వైర్స్ కనిపిస్తున్నాయి, రెడ్ డై వచ్చేసి మనం లోడ్కి ఇవ్వాలి. లోడ్ అంటే ఏదన్నా బల్బుకి ఇచ్చేది. ఇక్కడ మనకి 3 వైర్స్ వచ్చేసి మనము ఆ మోస్ఫెట్కి సాల్డరింగ్ చేయాలి. ఇప్పుడు దాంట్లో ఏదో ఒక వైర్ తీసుకొచ్చి మీరు ఇక్కడ రెజిస్టర్ దగ్గర అండ్ అలాగే మోస్ఫెట్ మిడిల్ పిన్ దగ్గర సాల్డరింగ్ చేసేయండి. అండ్ దీంట్లో ఏదైనా ఇదేం పెద్ద అంత కన్ఫ్యూజ్ అయ్యే సర్క్యూట్ కాదనమాట. చాలా సింపుల్గా ఉంటాయి కనెక్షన్స్ అనేది. నేను ఏ విధంగా ఇస్తాను కనెక్షన్ మీరు కూడా అదే విధంగా ఇస్తే ఇది వర్క్ అవుతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు ఏదైనా ఒక నార్మల్ వైర్ తీసుకొని మీరు మోస్ఫెట్కి 30 పిన్ ఉంటుంది కదా, అక్కడ మీరు సాల్డరింగ్ చేసింది, ఎందుకంటే పవర్ సప్లై కోసం మనకి ఆ పిన్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ రెడ్ కలర్ 2 వైర్స్ ఉన్నాయి కదా, వచ్చేసి నేను బల్బుకి అనేది సాల్డరింగ్ చేసేసాను. ఇప్పుడు తర్వాత మనకు ఒక 3.7 వోల్ట్ లియాన్ బ్యాటరీ తీసుకొని మనం కనెక్షన్స్ అనేది ఇచ్చేద్దాం. పవర్ సప్లై ఇవ్వాలి దీనికి. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ వైర్ ఉంది కదా మిడిల్లో, ఆ వైర్ వచ్చేసి బ్యాటరీలో పాజిటివ్ సైడ్ ఇచ్చేయాలి. అండ్ అలాగే ఇక్కడ బ్లాక్ కలర్ వైర్ ఉంది కదా, ఇది వచ్చేసి నెగిటివ్కి ఇచ్చేయాలి. ఇప్పుడు 3.7 వోల్ట్ బ్యాటరీ తీసుకొని ఆ గ్రీన్ కలర్ వైర్ వచ్చేసి పాజిటివ్ సైడ్ అండ్ బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి నెగిటివ్ సైడ్ పెట్టేసి మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బల్బ్ అనేది గ్లో అవుతుంది. నా దగ్గర ప్రస్తుతానికి ఏ బల్బు లేదు కాబట్టి ఓన్లీ ఇదే బల్బ్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేరే బల్బ్ యూజ్ చేసిన ఇది వర్క్ అవుతుంది అన్నమాట. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. దీని మీద ఏదైనా ఒక వుడ్ అలా తీసుకొని దీన్ని బాగా నీట్గా సెట్ చేసుకొని వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు. ఒకవేళ మీకు ఓవర్ హీట్ అవుతుంది అనుకుంటే మోస్ఫెట్ దాని కింద ఒక హీట్ సింక్ అనేది పెట్టేయండి. హీట్ సింక్ పెట్టడం వల్ల హీట్ అనేది అబ్జర్బ్ చేసుకొని మనకి మోస్ఫెట్ అనేది మంచి లైఫ్ వస్తుంది.